పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థిక పరమైన అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార సంబంధాల విషయాల్లో గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతారు. లాభాలు బాగుంటాయి, రొటేషన్ బాగుంటుంది. మీరు సర్దుబాటు చేయవలసిన చోట డబ్బుల్ని సర్దుబాటు చేస్తారు. నమ్మకం మీద వ్యాపారం సాగించి అనేకమైనటువంటి విషయాల్లో చాలామందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి, సలహా చెప్పడానికి ప్రయత్నించే వ్యక్తులను దూరంగా పెడతారు. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేటువంటి తాపత్రయం మానసికమైన ఉత్సాహానికి కారణమవుతుంది. మీతో పాటు అందరూ కూడాను మీ అంత స్పీడ్గా పరిగెత్తాలని చెప్పని భావించినా అలా పరిగెత్తలేరు. అలాంటి వాళ్ళని మీరు నిరుత్సాహపరచకుండా ఉత్సాహపరచండి. ఎందుకంటే ప్రోత్సాహం అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉంటే వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు. జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి ఎక్కువగా చెప్పండి. వాళ్ళవి తెలుసుకొని అధిగమించడానికి అవసరమైన మనోబలాన్ని కలిగి ఉంటారు. మంచి విషయాలు చెప్పిన తన ప్రయోజనం లేదు. దానివల్ల వాళ్ళు నేర్చుకునేది కూడా ఏమీ లేదు. ఎక్కడైతే అవరోధాలు ఉన్నాయో వాటి గురించి మీరు చెప్పడం వల్ల వాళ్ళకు మార్గం చూపించేవాళ్ళు అవుతారు. వ్యాపార సంబంధం విషయాల్లో నూతనమైన మార్పులు చేర్పులు లాభాలు ఇస్తాయి, జనాకర్షణ కారణమవుతాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. గృహ నిర్మాణం అనేటువంటి కళ నిజమవుతుంది. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు H1B వీసా సాధిస్తారు, గ్రీన్ కార్డు సాధిస్తారు, PR సాధిస్తారు, మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ నకిలీ జ్యోతిష్కుల వల్ల, నకిలీ స్వామీజీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక ట్రాక్ రికార్డ్ తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అనవసరంగా జాతకాలు చూపించొద్దు, అందువల్ల ప్రయోజనం లేదు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు భద్రించే కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, మహాతిత్తపొడితోటి, పరిమళగంధంతో, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని, ఇతర దేవతల్ని పూజించాలి. అందువల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించేవారు సర్పదోషణ వారిన కంకణాన్ని చేతికేసుకోవాలి. మెళ్ళో ఇంద్రాణి రూపు, మెళ్ళో కాలభైరవ రూపుని ధరించాలి. ఎందుకంటే ఏలినారు శని నడుస్తుంది కనుక.